హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జనరల్గా మన ఎస్బీఐ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ ఎస్బీఐ అకౌంట్కి ఇంట్రా బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అలాగే మన ఎస్బీఐ అకౌంట్ నుంచి అదర్ బ్యాంక్ అకౌంట్స్కి కానీ ఇంటర్ బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే బెనిఫిషియరీని యాడ్ చేయాల్సి ఉంటుంది కదండి. ఈ ప్రాసెస్కి అఫీషియల్గా 3 to 4 hours టైం అయితే పడుతుంది. ఒక్కొక్కసారి అర్జెంటుగా మనీ పంపించాల్సి వస్తే అలాంటి టైంలో బెనిఫిషియరీని యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తానండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు, నేను మీ శ్రావణ్ కుమార్. ముందుగా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా క్విక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ దగ్గర ఉండాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, 1, మీ ఎస్బీఐ లాగిన్ క్రెడెన్షియల్స్ అండి. 2, రిజిస్టర్డ్ మొబైల్, ఓటీపీస్ వస్తాయి కదా. అలాగే 3, బెనిఫిషియరీ అకౌంట్ డీటెయిల్స్, అయినా బెనిఫిషియరీ నేమ్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్, వీటినైతే మీ దగ్గర ఉంచుకోండి. మరి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో క్విక్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక్క ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత, అలాగే ఒక డేకి లిమిట్ ఎంత చూద్దామండి. ముందుగా నేను ట్రాన్సాక్షన్ లిమిట్ గురించి చెప్తానండి. అంటే మీరు మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ఐఎంపీఎస్ చేసినా నెఫ్ట్ చేసినా ఎంత అమౌంట్ వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే, ఒక ట్రాన్సాక్షన్స్కి మినిమం మీరు 1 rupee నుంచి మ్యాక్సిమం 10,000 అమౌంట్ వరకు మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. అంటే మీరు మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి మ్యాక్సిమం 10,000 మాత్రమే పంపించగలుగుతారండి. మరి ఒక రోజుకి ఎంత ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే, మీరు బెనిఫిషియరీని యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మినిమం 1 rupee నుంచి మ్యాక్సిమం 10,000 పర్ డే వరకు మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చండి, అది కూడా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా. అదే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. ఆ లిమిట్స్ ఎలా ఉన్నాయంటే, మీరు మినిమం 1 rupee నుంచి మ్యాక్సిమం 10,000 వరకు మీరు ఒక ట్రాన్సాక్షన్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. అదే లిమిట్ పర్ డేకి వచ్చేసి మీరు 1 rupee నుంచి మ్యాక్సిమం 25,000 rupees వరకు కూడా మీరు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే మీరు క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా 10,000 కన్నా ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మొబైల్ బ్యాంకింగ్నే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా 10,000 లోపు అమౌంట్ని క్విక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఇందులో అడ్రస్ బార్లో www.onlinesbi.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇందులో పర్సనల్ బ్యాంకింగ్లో లాగిన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టు లాగిన్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీ దగ్గరున్న ఎస్బీఐ లాగిన్ క్రెడెన్షియల్స్తో యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే క్యాప్చా, ఈ 3 ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. చూసారు కదండి, లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు క్విక్ ట్రాన్స్ఫర్ కోసం మీరు పేమెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ట్యాబ్ పైకి మౌస్ పాయింటర్ పెట్టగానే ఒక పాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుద్ది. చూసారు కదండి, అందులో మీరు క్విక్ ట్రాన్స్ఫర్ వితౌట్ యాడింగ్ బెనిఫిషియరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ డాష్బోర్డ్కి రీడైరెక్ట్ చేస్తుందండి. ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయండి. అలా కొంచెం కిందకు వస్తే అక్కడ మీరు ఎవరికైతే మనీని క్విక్గా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని బెనిఫిషియరీ నేమ్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎవరికైతే అమౌంట్ పంపాలో వాళ్ళ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన తర్వాత
ఇంకొకసారి అదే అకౌంట్ నెంబర్ని ఇక్కడ రీ ఎంటర్ బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ అనే ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. అది కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే మీరు మనీ ట్రాన్స్ఫర్ ఎస్బీఐ టు ఎస్బీఐ చేస్తున్నారా లేక ఎస్బీఐ టు వేరే బ్యాంక్ చేస్తున్నారా అని. అంటే మీరు ఒకవేళ ఎస్బీఐ టు ఎస్బీఐ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు విత్ ఇన్ ఎస్బీఐ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీరు ఒకవేళ ఎస్బీఐ నుంచి వేరే బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అదర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు మీరు బెనిఫిషరీ ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ మోడ్ని ఐఎంపీఎస్ ఆర్ నెఫ్ట్లో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు అమౌంట్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఐఎంపీఎస్ని సెలెక్ట్ చేయండి. కొంచెం టైం పట్టినా పర్వాలేదు అని అనుకుంటే నెఫ్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ విత్ ఇన్ ఎస్బీఐ అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నానండి. ఎందుకు అంటే నేను ఎస్బీఐ టు ఎస్బీఐ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి. అలా చేసి అమౌంట్ని ముందుగా చెప్పిన లిమిట్స్ బట్టి ఎంటర్ చేయండి. నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నా కాబట్టి నేను 10,000 కన్నా ఎక్కువ అమౌంట్ని ఇనిషియేట్ చేయలేను కాబట్టి నేను ఒక 1,000ని ఇనిషియేట్ చేస్తున్నానండి. అలాగే మీరు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ తాలూకా పర్పస్ని కూడా ఇక్కడ క్లిక్ చేసి రిలవెంట్ పర్పస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. అలా డీటెయిల్స్ అంతా ఓకే అనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇలా డిస్ప్లే అవుతాయండి. ఈ డీటెయిల్స్ని ఒక్కసారి చెక్ చేసి ఓకే అనుకుంటే కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుందండి. అది ఎంటర్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతేనండి, మీరు ఎస్బీఐలో క్విక్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టే లెక్క. మీరు నెఫ్ట్ కోసం కూడా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన ఛానల్లో లింక్ ఉందండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.